Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Kapulaku, CM post Venika Asala Kadha, either? ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కొనసాగిన రాజకీయమే భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న నమ్మకం లేదు. ఏ రోజు ఏ రాత్రి ఎలా మారుతుందో తెలియడం లేదు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఎలాగైనా అధికారానికి దూరం చేసేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. తాజాగా విపక్ష నేత చంద్రబాబు తాను సీఎం పదవి వదులుకుని కాపుల్ని అయినా సీఎం చేస్తానంటూ గోదావరి జిల్లాల టూర్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్రంలో కేవలం 4-5% జనాభా కలిగిన రెండు కులాల చేతిలోనే అధికారం ఉండిపోవడంపై చాలామందిలో అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. గతంలో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధికారంలోకి రాగా ఆ పార్టీపై కులముద్ర వేసి అధికారంలోకి వచ్చిన వైసీపీపైన ఇప్పుడు అదే ముద్ర పడుతోంది. అంతేకాదు రాష్ట్రంలో కేవలం రెండు కులాల చేతుల్లోనే అధికారం ఉండిపోవడంపైన మిగతా కులాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా దాదాపు 20% జనాభా ఉన్న కాపుల్లో ఈ అసంతృప్తి కాస్త ఎక్కువగా ఉంది. దీనిని గమనించిన విపక్ష నేత చంద్రబాబు తాజాగా గోదావరి జిల్లాల టూర్లో కాపుల్ని అందలం ఎక్కించేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా రాష్ట్రంలో వైసీపీని గద్దెదించేందుకు దేనికైనా సిద్ధమని చెబుతున్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధమంటూ చంద్రబాబు పంపారని చెబుతున్న సంకేతం చూస్తే ఇది పవన్ కళ్యాణ్ను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిందేనా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఎప్పుడూ చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేస్తారా అన్న వైసీపీ ప్రశ్నకు సమాధానంగా ఈసారి పవన్ను సీఎం చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చంద్రబాబు సంకేతాలు పంపారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అదే సమయంలో పవన్కు సీఎం పదవి ఆఫర్ చేసి టీడీపీ మద్దతిస్తే రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కోసమే ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్కు ఆదరణ పెరుగుతుందన్న సంకేతాలున్నాయి. అయితే అది ఆయన్ను సీఎం పదవి వరకు తీసుకెళ్తుందా లేదా అన్న చర్చ పక్కన పెడితే జనసేనని వెనుక చంద్రబాబు బీజేపీ క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో జనసేన నేతలు పవన్కు ఈసారి కీలక పదవి ఖాయమన్న అంచనాల్లో ఉన్నారు. అదే సమయంలో వైసీపీ టీడీపీలోని కాపు నేతలు కూడా జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీకి కాపుల మద్దతు లేకపోయినా నష్టం లేదు. వారికి ప్రత్యర్థులుగా ఉండే బీసీల మద్దతు ఉంటే చాలు. కానీ టీడీపీకి అలా కాదు. అసలే బీసీలు దూరమైన నేపథ్యంలో కాపుల మద్దతు కూడా తీసుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే పార్టీలో కాపుల్ని జనసేన వైపు వెళ్లకుండా చూసుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు తక్షణ అవసరం. అందుకే ఈ కాపు సీఎం పదవి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.